ఒకరోజు ఒక తండ్రి తల్లి పిల్లలు కలిసి ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో వీరికంటూ ఒక చిన్న గది ఇచ్చారు. బిడ్డలను పెట్టుకొని ఆ గదిలో ఉంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో బిడ్డలకు ఏ లోటు లేకుండా ముందు జాగ్రత్త చర్యగా కావలసినంత గోధుమ పిండిని, కావలసినంత నూనెను, కావలసినటువంటి కనీసం కొంచెం పప్పు లేక పప్పుచారన పెట్టుకుందాం అని చెప్పి కావలసిన దినుసులను ముందు జాగ్రత్త చర్యగానే వాళ్ళు వస్తూ కొన్ని మూటలు కట్టుకొని వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడ చూస్తున్నటువంటి ఆ రెస్టారెంట్ ఎంత అద్భుతంగా ఉందంటే ఎన్ని రకరకాల ఫుడ్లో రకరకాల రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఆ షోకేస్లో పెట్టబడినాయి. వాళ్ళు చక్కగా తండూరి చికెన్ లాంటి వాటిని వ్రేలాడదీశారు, చికెన్ ముక్కలు వ్రేలాడదీశారు. ఇవన్నీ వ్రేలాడదీసినప్పుడు పిల్లలు వాటినే చూస్తున్నారు. పాపం వాళ్ళకి నోరూరుతూ ఉంది. వాటిని చూస్తూ ఎక్కడ తండ్రిని అడుగుతారేమో అని చెప్పి వాళ్ళని చూస్తే వాళ్ళు ఆ రొట్టె ఆ మాంస ముక్కల వైపే చూస్తూ ఉంటే పిల్లలు అడుగుతారేమో అని చెప్పి గబగబా వాళ్ళని లోపల తీసుకెళ్ళిపోయాడు. లోపల తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఉండబట్టలేక అడిగేశారు, నాన్న ఆ రెస్టారెంట్ చూసావో ఎంత రుచికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయో, ఎంత చక్కగా ఫ్రై చేసినటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయో, నాన్న కనీసం ఒక పూటన్నా మేము తింటాం నాన్న అంటే ఇక లాభం లేదని చెప్పి ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేమనుకోకపోతే నాతో చిన్న మనవి ఏమిటి, ఈ వేలాడుతున్నటువంటి ఈ చికెన్ పీసెస్లో ఒక 2 పీసులు నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆ 2 పీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను, అమ్ముతారా మీరు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ రెస్టారెంట్లో ఉన్న వ్యక్తి, ఈ హోటల్లో ఏమీ అమ్మరయ్యా, అదేంటండి ఇంత రకరకాల ఆహారాలు ఇక్కడ ఏర్పాటు చేశారు అమ్మరు అని చెప్పి అంటున్నారు, మరి ఎవరి కోసం వీటన్నిటిని సిద్ధం చేస్తున్నారు? ప్రయాణం చేసేవారి కోసం. అంటే ప్రయాణం చేసేవాళ్ళు ఎవరు వీటిని కొనాల్సిన అవసరం లేదా, ఒక్క పీసు కూడా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకని, మీరు టికెట్ కొన్నప్పుడే ఈ ప్రయాణంలో ఎంత ఆహారం కావాల్సి ఉంటుందో, ఏమేమి తినాలనిపిస్తాయో వాటన్నిటికీ ముందుగానే వెల చెల్లించబడింది. మీరు 1 రూపాయి చెల్లించకుండా రెస్టారెంట్లో ఏమైనా తినొచ్చు, ఏమైనా తినొచ్చు. ఏమిటి, ఈ రెస్టారెంట్లో ఉన్నవన్నీ మేము తినొచ్చా 1 రూపాయి చెల్లించకుండా? అయ్యయ్యో, ఈ సత్యం తెలియక, ఈ వాస్తవం తెలియక 2 నెలల నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం చెప్పండి చపాతి పప్పుచారు, వీటితోనే నేను నా కడుపు నింపుకున్నా, నా కుటుంబం కడుపు నింపా. మేము 1 పైసా చెల్లించాల్సిన అవసరం లేదా, చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకని, దారి ఖర్చులన్నీ కూడా ముందుగానే చెల్లించబడినాయి. సహోదరా సహోదరి, నిన్ను నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో అమూల్యమైన వెల చెల్లించి కొన్నప్పుడు ఈ జీవిత కాలంలో మన జీవితంలో ఉన్న ప్రతి అవసరము తీర్చడానికి, మనకున్న ప్రతి అక్కరను తీర్చడానికి, మనకొచ్చే ప్రతి కష్టాన్ని పట్టించుకోవడానికి, కన్నీటిని తుడవడానికి, అంతేకాకుండా గమ్యము చేరేంత వరకు మనకు కాపుదల భద్రత ఇవ్వడానికి ఆ తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టే తన కుమారుని యేసుక్రీస్తును సిలువకు అప్పగించినప్పుడు ఈ దారిలో అయ్యే ఖర్చంతా కూడా భరించాలని చెప్పి యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. ఆయన సిలువలో మరణించినప్పుడు ఖర్చంతా భరించాడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా నీ జీవితంలో వచ్చే ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి నీ కొరకు సిలువలో మరణించాడు.